గుడివాడ ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన థాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతా ఉంది. మా కష్టాలు విన్న దేవుడైన ఆయన విన్న వెంటనే స్పందించిన మహానుభావుడు. ఇది నందివాడ గ్రామంలో ప్రస్తుతం ఆయన అప్రూవ్ చేసిన వాటర్ ఫిల్టర్స్ ని బాగు చేయించడానికి శంకుస్థాపన చేసిన వాళ్ళు. ఇంతకు ముందు ఎలా ఉండేది పరిస్థితి అంటే అది మంచినీళ్ళ చెరువు, మీరు మీకు కనపడతానే ఉంది, గ్రీన్ గా ఉందంత. ఇది వచ్చేసి ఫిల్టర్ మెకానిజం. ఎన్ని సంవత్సరాలు అయినట్టుగా ఒకసారి చూడండి. దీంట్లో ఈ 5 ఏళ్లు వాటర్ ఫిల్టర్ ని ఇట్లా పెట్టేసి అవి ఆ వాటర్ దీంట్లోకి వెళ్తుంది. ఇక్కడ అయితే ఇంకా మీకు స్పష్టంగా కనపడతా ఉంది ఈ ఏమి పనిచేయని పరిస్థితి. ఇది ఒక్క నందివాడే కాదు, ప్రతి గ్రామంలోనూ ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు నీళ్లు చూడండి, ఈ నీళ్లు ఫిల్టర్ బాగు చేయకుండా దాంట్లోంచి వాటర్ డైరెక్ట్ గా ఇక్కడ ఎక్కిచ్చేస్తా ఉన్నారు. ఆ నీళ్లు తీసుకొచ్చి ఈ తాగమని చెప్పి జనాలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎంత బాధ ఒకసారి ఆలోచించ, కష్టం ఒకసారి ఆలోచించండి. ఇంత దారుణమైన నీళ్లు రోజు వాడుకుంటానికి ప్రజలకు ఇస్తే ఎట్లా అనేది పవన్ కళ్యాణ్ గారికి ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్లి చూపించడం జరిగింది. దానికి ఆయన వెంటనే స్పందించి తప్పకుండా వెంటనే చేపిస్తాను అన్నారు. వెంటనే అంటే నేను ఒక 20 రోజులు 30 రోజులు 40 రోజులు పడదాం అనుకున్నా. లేదు, వెంటనే అంటే వెంటనే నేను అక్కడి నుంచి కెంకిపాడులో జరిగింది ఈ సభ. గురువారం వచ్చేసరికి అందరికి ఆదేశాలు వచ్చింది వాటర్ క్వాలిటీ టెస్ట్ చేయించుకున్నాను. క్వాలిటీ టెస్టులు చేయించేటమే కాకుండా 20వ తారీఖు కల్లా మాకు మొత్తం 3,27,00,000 అంటే 43 గ్రామాల్లో ప్రజలు ఇదే పరిస్థితిలో ఉన్నారు. మీరు చూసిన ఈ ఫిల్టర్ మెకానిజం ఎప్పుడు అలాగే ఉంది, ప్రతి చోట అలాగే ఉంది. గత 5 సంవత్సరాలు 43 గ్రామాల్లో 3,27,00,000 పెట్టి వెంటనే అప్రూవ్ చేశారు. దానికి ధన్యవాదాలు. ఇది నందివాడ గ్రామ ప్రజలు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ అండి.